బోర్గడ్డ అనిల్ కుమార్ కు మరో పదిహేను రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు ఇప్పటికే మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో ప్రస్తుతం బోర్గడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్నారు అయితే విచారణకు బోర్గడ్డ ఏమాత్రం సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు అనేక ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది బోరుగడ్డ అనిల్ కుమార్ లగ్జరీ లైఫ్ కు సంబంధించి కస్టడీలో పోలీసులు విచారించారు కోట్ల రూపాయల విలువైన కారు ఎలా కొన్నారు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించినట్లు బోరుగడ్డపై ఆరోపణలున్నాయి అలాగే పలు జిల్లాల్లోనూ బోరుగడ్డపై పలు కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో అనేక కేసులలో విచారణ నేపథ్యంలో మరోసారి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేసే అవకాశం ఉంది గత ప్రభుత్వ పెద్దల అండతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేశారన్న విమర్శలున్నాయి అసలు బోరుగడ్డ వెనుకున్నదెవరు అన్న కోణల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయిశంకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సాయిశంకర్ చెప్పండి బోరుగడ్డ అనిల్ కు సంబంధించి ఇప్పటికే మూడు రోజుల కస్టడీ ముగిసింది మరికొన్ని రోజులు కస్టడీ పోలీసులు విచారణకు అయితే ఏ విధంగా సహకరించట్లేదు అని పోలీసులు అంటారు పూర్తి వివరాలు ఏంటి అసలు ప్రధానంగా కూడా బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించి ఒక వ్యక్తిని బెదిరించి యాభై లక్షలు డిమాండ్ చేసినటువంటి కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు ఆయన్ని మూడు రోజులు కస్టడీకి అరెండల పడ్డ పోలీసులు తీసుకున్నారు ఆ కేసులో యాభై లక్షల రూపాయలు అడగాలనే విధంగా ఎవరన్నా చెప్పారా లేకపోతే తా నువ్వే అడిగావనే కోణంలో బోరుగడ్డని కూడా పోలీసులు అయితే విచారించినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు అసలు ఇలాంటి బెదిరింపులు పాల్పడితే కంపల్సరిగా పోలీసులు కేసులు పడతారని తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా బెదిరించారు అంటే గత ప్రభుత్వంలో ఎవరన్నా మీకు అండదండగా నిలుస్తామన్నారా అనే కోణంలో కూడా విచారణ జరిపినట్లు తెలుస్తుంది దాంతో పాటు సాంప్ సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమారు లగ్జరీ లైఫ్కి ఏ విధంగా మారాడు అంటే కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి కారు విల్లాసు అదేవిధంగా గుంటూరులోని అత్యంత కాస్ట్లీ ఏరియాలో ఒక అపార్ట్మెంటు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో కూడా పోలీసులు ఒక దర్యాప్తు నడిచినట్టు తెలుస్తుంది అయితే కారు మాత్రం తన చెల్లి దగ్గర నుంచి తనకు ఇచ్చింది తన చెల్లి ఇచ్చింది వాడుకోవడానికి అనే విధంగా కూడా బోరుగడ్డ అనిల్ అయితే పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది మరి మీ చెల్లికి అంత కాస్ట్లీ కారు ఎక్కడి నుంచి వచ్చి అంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తే కదా వాళ్ళకి ఏదైనా బిజినెస్లు ఉన్నాయా లేకపోతే ఏ విధంగా వాళ్ళకి ఆ సంపాదన వచ్చిందనే కోణంలో పోలీసులు ప్రశ్నించగా దానికి బోరుగడ్డ అనిల్ కుమార్ సరైన సమాధానం చెప్పలేదనే విధంగా కూడా పోలీసుల నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది అయితే మూడు రోజుల కస్టడీలో అనేక అంశాలు బోరగడ్డ అనిల్ కుమార్ ఇప్పటి వరకు ఎవరెవరిని బెదిరించడం జరిగింది ఎవరి దగ్గర నుంచి ఎంతెంత లబ్ధి పొందడం జరిగింది అసలు ఈ బెదిరింపులకు కారణం ఏంటి అంటే సెటిల్మెంట్లు చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారా లేకపోతే ఏదన్నా ఎవరన్నా ఆయన దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి వీళ్ళని బెదిరించాలనే విధంగా ఈయనకి డబ్బులు ఇస్తామంటే బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉందా లేకపోతే రాజకీయంగా టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడటం జరిగిందా రాజకీయ నాయకులు ఎవరైనా ఇతనికి ఈ ఇతన్ని యూజ్ చేసుకోవడానికి ఏమన్నా ప్రయత్నాలు చేశారా ఇలాంటి కోణాల్లో అయితే విచారణ జరిగినట్టు తెలుస్తుంది వీటన్నిటికీ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పలేదనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడా కూడా తనకు సంబంధించినటువంటి వివరాలు తనకి వచ్చినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కానీ రాజకీయంగా ఎవరితో టచ్లో ఉన్నారు ఇన్ని అంటే మధ్యలో పోలీసులు కేసు నమోదు చేస్తారన్నటువంటి సమయంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడికెళ్లారు ఏం చేశారు ఎవరి యొక్క ప్రోద్బలంతో ఆయన తలదాచుకోవడం జరిగింది ఇలాంటి కోణాలకు సంబంధించినటువంటి అంశాలను అడిగినా కూడా బోరుగడ్డ అనిల్ సరైనటువంటి సమాధానం ఇవ్వలేదనే విధంగా తెలుస్తుంది కాకపోతే పోలీసులు మాత్రం అత్యంత కీలకమైనటువంటి అంశాల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ నుంచి కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరి యొక్క ఆదేశాలతో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ లేకపోతే బదిరింపు లో పాల్పడటం కానీ ఈ బెదిరింపులు పాల్పడిన తర్వాత ఎవరితో పోలీసులతో అధికారులతో టచ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా కొంత అయితే సమాచారం కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది ఎందుకంటే బెదిరింపులు పాల్పడేటటువంటి సమయంలో కంపల్సరిగా వాళ్ళు లోకల్ పిఎస్లో కానీ లేకపోతే తమకు ఉన్నటువంటి పరిధిలో పోలీసులను అప్రోచ్ అవుతారు మరి వాళ్ళ దగ్గర నుంచి ఇందుకు థ్రెడ్ లేకుండా ఉండాలంటే కంపల్సరిగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులతో అన్నా ఉండాలి లేకపోతే ఉన్నతాధికారులకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో అన్నా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి ఇలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టి క్లియర్గా అయితే విచారణ చేపట్టారు మొత్తంగా మూడు రోజుల విచారణ అయితే పూర్తయింది ప్రస్తుతానికైతే అయితే కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో మరో పదిహేను రోజులు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు అయితే అనిల్కి రిమాండ్ విధించింది నవంబర్ పన్నెండో తారీఖు వరకు కూడా బోర్గడ్డ అనిల్ కుమార్కి రిమాండ్ అయితే కొనసాగుతుంది అయితే ఈ ఈ ఇప్పుడు ప్రస్తుతం అరండాలపేట పోలీసులు విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలో మరికొంత అంటే పాలెం పోలీస్ స్టేషన్తో పాటు గుంటూరులో ఉన్నటువంటి మరో మూడు పోలీస్ స్టేషన్లలో కూడా బోరగడ్డ అనిల్ కుమార్ పైన కేసులు నమోదైనట్టు తెలుస్తుంది వాటికి సంబంధించి కూడా వాళ్ళు కూడా కస్టడీకి ఇవ్వాలనే విధంగా కూడా కోర్టును అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది కంపల్సరీగా వాళ్ళు కూడా కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారాన్ని సేకరించవచ్చు అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు ఒక గుంటూరు జిల్లాలోనే కాదు అనేక జిల్లాల్లో కూడా బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించి కొన్ని కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కోర్టులకి కస్టడీ కోసం అనిల్ కుమార్ని అడిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఆ కేసుల్లో కస్టడీలకు ఇస్తారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది దాంతో తో పాటు సత్యకుమార్ మాజీ మంత్రికి సంబంధించి సత్యకుమార్ దాడి కేసులో కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ని కూడా చేర్చినటువంటి పరిస్థితులు మరి ఆ కేసుకు సంబంధించి విచారణ తుళ్ళూరు పోలీసులు ఏమన్నా కోర్టును అప్రోచ్ అవుతారా ఆ కేసులో ఏమన్నా రిమాండ్ విధించేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి మొత్తంగా మాత్రం బోరుగడ్డ అనిల్ చుట్టూ కూడా ఉచ్ఛైతే బిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత కొద్ది కాలంగా ఆయన ఏదైతే ఏర్పాటు చేసుకున్న బెదిరింపుల సామ్రాజ్యం ఉందో వాటన్నిటి వివరాలను కూడా పోలీసులు అయితే సేకరించడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి ప్రసన్న Thank you, Sai Shanko.